ములుగు జిల్లాలో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి కరకట్టకు ముందస్తు మరమ్మతులు చర్యలు చేపట్టారు. మంత్రి సీతక్క ఆదేశాలతో ములుగు జిల్లా కలెక్టర్లు పర్యటనలో ఉన్నారు. రామన్నగుడ్డం పుష్కర ఘాట్ను పరిశీలించారు కలెక్టర్. కోతకు గురవుతున్న కరకట్టకు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా కలెక్టర్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద కోతకు గురవుతున్న కరకట్టను పరిశీలించారు. ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బ్రహ్మపుత్ర గంగానది కరకట్ట భద్రత తరహాలో గోదావరి కరకట్టకు ముందస్తు మరమ్మతులు చేస్తున్నారు. వర్షాలు వరదల నేపథ్యంలో సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటిస్తే మరికొన్ని జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ములుగు జిల్లాలో ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాల ప్రభావం వల్ల ఎలాంటి నష్టం సంభవించకుండా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ దినకర పర్యవేక్షిస్తున్నారు. సో ముఖ్యంగా గోదావరి కూడా వరద పెరుగుతున్న నేపథ్యంలో కట్ట కోతకు గురి కాకుండా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్, చెప్పండి, ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది కదా, ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సో మనకి గోదావరి మన జిల్లాలో దాదాపు ఒక 90 to 100 కిలోమీటర్స్ స్ట్రెచ్లో ప్రవహిస్తుంది. 5 మండలాలు మనకి ప్రైమరీగా అఫెక్ట్ అవుతుంది. దాంట్లో ఏటూరు నగరం అనేది చాలా క్రిటికల్ పొజిషన్, ఎందుకంటే వాగులు కూడా మన జంపన్న వాగు కానీ వేరే కానీ అవన్నీ వచ్చి ఇక్కడ గోదావరిలో కలిసే సిచ్యువేషన్ ఉన్నది. బేసికలీ ఏంటంటే ఇక్కడ ఇంత ఎక్కువ ఫ్లడ్ రావడం వల్ల సిచ్యువేషన్ వల్ల మనకి ఈ కరకట్టకి కానీ మన దీనికి కానీ కొంచెం ఇష్యూ ఉన్నది. సో కొత్త డిజైన్ మార్పిడి చేస్తూ మనం ఏం చేసామంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ అస్సాంలో కానీ యూపీలో కానీ బీహార్లో కానీ మన గంగా రివర్ ఈ ఎక్కువ వాల్యూమ్లో వస్తున్న రివర్స్ వల్ల ఎట్లాంటి డ్యామేజెస్ అవుతున్నాయి, అక్కడ కొత్త టెక్నాలజీ ఏం వాడుతున్నారు అనేదాన్ని స్టడీ చేయడం జరిగింది. అది స్టడీ చేసే మనము కొత్త టెక్నాలజీస్ జియో ట్యూబ్ కానీ జియో గ్రిడ్ లైన్స్ కానీ ఇట్లాంటి కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్లస్ మంగపెట్ట దగ్గర. సో ఇప్పుడు కోతగురత దగ్గర ఎట్లా చేస్తున్నారు చూద్దాం సార్. ఎస్, చూద్దాం. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే మనకి ఆ జియో ట్యూబ్స్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. కానీ ఆ జియో ట్యూబ్ ఇప్పుడు ఇన్స్టాల్ చేయడానికి మీరు చూస్తున్నారు కొంచెం వాటర్ నిన్న మొన్న ఎక్కువ రెయిన్స్ రావడం వల్ల మనము ఆ పని చేయలేకపోతున్నాం. మనకి ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ కరకట ప్రొటెక్షన్ చేయడం. దీనికోసం మనం ఏంటంటే ఈ దగ్గరలో మీరు చూస్తే కొంచెం అక్కడ క్యావిటీస్ ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు కొంచెం చూస్తుంటే కొంచెం అట్లా సుడిలాగా కొంచెం తిరుగుతున్నది. ఫస్ట్ దాన్ని మనము ప్రొటెక్షన్ చేయాలి. ఆ సుడి సుత్తకుండా ప్రొటెక్షన్ చేయడానికి ఆ క్యావిటీ ఫిల్లింగ్కి మనము సాయిల్ అండ్ మన శాండ్ ఈ రెండింటిని ఒక మిక్స్చర్లో ఈ ఎక్కడెక్కడ మనకి క్రిటికల్ పొజిషన్స్ ఉన్నదో అక్కడంతా మేము ఫిలప్ చేస్తున్నాము. ఇక వర్షాలు విస్తారం కురుస్తున్నాయి, వాగులు చాలా ప్రాంతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సో గ్రామీణ ప్రాంత ప్రజలు అటువంటి ఎఫెక్ట్ అయ్యే గ్రామాలను గుర్తించారా, ఆయా ప్రాంత ప్రజలకు ముందస్తు అలర్ట్ ఏమైనా చేశారా? ఎస్, సీన్ చూడండి, మనకి ఫ్లడ్ ప్రిపరేషన్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి, ఫ్లడ్ రావడానికి కంటే ముందు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నామని, ఫ్లడ్ వచ్చినప్పుడు మనం ఎట్లా యాక్ట్ చేస్తున్నామని, ఫ్లడ్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన రీహాబిలిటేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్ యాక్టివిటీస్. ఇప్పుడు మనం ఫ్లడ్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఎంటైర్ మండలంలో దాదాపు 80 గ్రామ పంచాయత్స్ని మనము వల్నరబుల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 6,000 మంది, అంటే టోటల్ అరౌండ్ 1,500 హౌసెస్, ఏదైతే ఈ చిన్న చిన్న వాగులు స్ట్రీమ్స్ గోదావరి ఇక్కడంతా దగ్గర దగ్గర ఉన్న హౌసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్కి ట్యాగ్ చేసి పెట్టడం జరిగింది. మన ఏదైతే 80 జీపీస్ అని అన్నామో అందరికీ రెస్క్యూ కిట్ అనేది ఇవ్వడం జరిగింది. మనము ఒక NDRF బృందాన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర 4 బోట్స్ ఉన్నాయి. మనం కూడా లోకల్గా లక్నవరం నుంచి కానీ లోకల్ ఫిషర్మెన్ బోట్స్ కానీ దాదాపు 12 బోట్స్ని మనం ఆల్రెడీ సోర్స్ చేసి ఉన్నాం. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ ఇంకా కావాలంటే అదనంగా తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం. వరద పోటెత్తిన ఎటువంటి నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాను. అందులో భాగంగానే ఈ విధంగా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా కోతకు గురవుతున్న ప్రాంతంలో ముందస్తు చర్యలు చేపట్టారు. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో మొత్తం 80 గ్రామాలను గుర్తించినటువంటి అధికారులు ఆయా ప్రాంతాల్లో ఇలాంటి నష్టం సంభవించకుండా ముఖ్యంగా వాగులు ఉప్పొంగి ఏదైనా అంటే రాకపోకలు స్తంభించిపోయిన ఆయా గ్రామాలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూడా ముందస్తుగా అక్కడ సమకూర్చడంతో పాటు కొన్ని గ్రామాలకు బోట్స్ కూడా ముందే సమకూర్చి అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు.
కెమెరా పర్సన్ మున్నాతో పెదీష్ టీవీ 9 వరంగల్.